లేకుంటే పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు కలిగి ఉండి, హోదా కలిగి ఉండి ప్రాజెక్టులో నిర్మాణం పూర్తి కావాలన్నా, ఏదైతే ఈ ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి నుంచి దాన్ని అధిగమించి రాజధాని నిర్మాణానికి పూనుకోవాలన్నా, ఇలాగ అనేక సమస్యలు అభివృద్ధి చెందాలంటే ఇంకా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు దిక్కు లేదు అని చెప్పేసి అన్ని ప్రజలు భావించడం వల్లనే వన్ సైడ్గా దాదాపుగా 95% సీట్లని కూటమికి ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, నా మీద ప్రజలు నమ్మకం పెట్టారు, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాను, గత ముఖ్యమంత్రి లాగా బారికేట్లు పరదాలు లాంటి దుకాణాలు మూసివేయడం లాంటి పోకళ్ళకు స్తుతి చెప్పండి అని చెప్పాడు. అంతేకాకుండా నేను గనక ఎక్కడన్నా ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నా మీరు ట్రాఫిక్లు జామ్ చేయొద్దు, ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు, మనం ప్రజాప్రతినిధులం అని చెప్పేసి అని విర్రవీగవలసిన అవసరం లేదు, మనం ప్రజాసేవకులుగా వ్యవహరించాలని చెప్పేసి అని హితబోధ చేసిన సంఘటనలు మనం చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు కూడా మన ఆశలు నెరవేరబోతా ఉన్నాయి అని భావిస్తూ ఉన్నాయి. ఇంకొక శుభసూచకం ఏంటంటే, ఈ రోజున కేంద్రంలో కూడా మరి 16 MP సీట్లతో జనసేన 2 అలానే బీజేపీకి 4 వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున NDA కూటమికి ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించబోతా ఉన్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి పునర్విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి రావలసినటువంటి ఏవేదైతే నిధులు ఉన్నాయో డెఫినెట్గా ఆ నిధులు ఈ రాష్ట్రానికి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉత్తరాంధ్ర రాయలసీమ లాంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఏదైతే చట్టంలో ఉందో దాని ప్రకారం ప్రత్యేక ప్యాకేజీలు కానీ పరిశ్రమలు కానీ నిధులు కానీ ఇలాగా అనేక అంశాలు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడానికి కావలసిన పరిస్థితులు కూడా కేంద్రంలో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రాష్ట్రం ఉన్న మేధావులు ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు చాలా ఆనందదాయకమైన పరిస్థితులు వచ్చాయని చెప్పేసి ఆనందపడుతూ ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాకుండా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కానివ్వండి, అలానే ఇప్పుడు ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇసుక మద్యం లేకపోతే మైన్స్ అనేకమైన కుంభకోణాలు విపరీతంగా కోట్లాది రూపాయలు గడించారు, ప్రజా ఆస్తికి నష్టం కలిగించారు. అంతేకాకుండా అనేక మంది మీద చట్ట వ్యతిరేకంగా విచారణ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని అనేక మందిని ఈ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టారు, ఇవాళ అధికారులందరూ పరారవుతున్నారు. ఇబ్బంది పెట్టారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా రేపు నాడు వీటి మీద విచారణ కనుక జరిగితే మన మీద శాఖాపరమైన చర్యలతో ఆగదు, ఇది ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నాము అవి లాగేసుకుంటారు, చట్టపరంగా నేరానికి పాల్పడినట్టు శిక్ష అనుభవించి జైల్లో పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పేసి అని ఒక భయానక వాతావరణం నుంచి మాకు సెలవులు ఇవ్వండి, మేము మా డిప్యూటేషన్ రద్దు చేసి మళ్ళా యథావిధిగా పంపించేసేయండి, లేదంటే మేము విదేశాలకు వెళ్ళిపోతాము, ఇలాగా ఎందుకు ఇంత భయానక దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది? ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఎందుకు ఇంత దౌర్భాగ్యం? ఐఏఎస్లు గౌరవంగా బతకాల్సిన వాళ్ళు, ఒక దిక్సూచిగా ప్రజలకు ఉండవలసిన వాళ్ళు, ఈ రోజున ఐఆర్ఎస్ అని పాలేర్లుగా పనిచేసేది దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు? అలాగనే ఐపీఎస్లు ఇండియన్ పోలీస్ సర్వీస్ పోయి జగన్ పోలీస్ సర్వీస్గా ఎందుకు మారిపోయారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి